ఇయాల అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో డబ్బులు పంచానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తారా అని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్లు వేసేది ప్రజల సొమ్ముతో, చంద్రబాబు సొంత సొమ్ముతో కాదన్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా గరగబర్రులో దళితులను వెలవేసిన ఘటనపై సీఎం స్పందించాలని, బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తానని రామకృష్ణ అన్నారు. ఇవాళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఆ గరగపరు గ్రామంలో విగ్రహాన్ని ఇతర నాయకులతో పాటు ఆయనకు కూడా ఏర్పాటు చేసిన దానికి ఆయన విగ్రహాన్ని కూడా అక్కడ నుంచి తీసేశారు. అదేవిధంగా ఆ ఊళ్ళో ఉన్న దళితులందరినీ కూడా ఇవాళ పనులకు పిలవకుండా వారందరూ కూడా పస్తుల్లో ఉండేటట్లు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఇతరులతో సమానంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఆ విలేజ్లో దళితులందరినీ కూడా వెలివేశారు, పనులకు పిలుచుకోవడం లేదు, వారికి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, తక్షణమే దీనిపైన స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సీనియారిటీ వస్తా ఉంది, రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఉన్నారు, పైగా దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు, దీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు, ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఇవాళ బ్యాలెన్స్ తప్పే మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదు. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అట్లా మాట్లాడలేదు. మీరు నంద్యాల పోయి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేనేసిన రోడ్లపైన తిరుగుతా అన్నారు, నా కోట్లయ్యరా. నేనేసిన నేనిచ్చిన నీళ్లు తాగుతా అన్నారు, నేనిచ్చిన పెన్షన్లు తింటా అన్నారని మాట్లాడుతూ ఉన్నారంటే నాకు అర్థమే కాలే. మరి చంద్రబాబు నాయుడు గారు వయస్సు పెరిగే కొద్దీ జ్ఞానం పెరుగుతుందా, లేక జ్ఞానం ఏమైనా తరిగిపోతుందా? అసలు నీవు రోడ్లు వేయడం ఏమిటి? మీ పార్టీ డబ్బులతో ఏమన్నా వేసావా? నీ డబ్బులతో ఏమైనా రోడ్డు వేసావా? నాకు అర్థమే. అసలు ఇంకోటి స్థానిక సంస్థలు కదా అక్కడ రోడ్లు వేసేది, అంతేగాని ముఖ్యమంత్రి వేస్తాడా రోడ్లు? ఏదైనా ఒక మున్సిపాలిటీలో మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారా రోడ్లు? ఈయనే వేస్తాడా? ఫోన్లే ఈయనే వేసా అంటే కూడా ప్రభుత్వ డబ్బుతో ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల ద్వారా వచ్చిన నిధులతో ఏ ప్రభుత్వమైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. రోడ్లు వేస్తారు, పెన్షన్లు ఇస్తారు, నీళ్లు ఇస్తారు, డ్రైనేజ్ వేస్తారు, ప్రాజెక్టులు కడతారు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ డబ్బులతోనే చేస్తారు. కాబట్టి ఏమంటే ఇవాళ బ్యాలెన్స్ తప్పిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. 7 కోట్ల